చెబుతుంది మాధురి కమ్మం బైరంగ సభకు తళ్ళి వెళ్తున్న తుంగతుర్తి నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య డీసీపీ డైరెక్టర్ గుడిపాటి సైతులు పత్రిక సమావేశంలో మాట్లాడుతూ ఈ రోజు జనవరి 18న చెలో కమ్మం బిఆర్ఎస్ పార్టీ నూతనంగా ఆవిర్భావం జరిగిన శుభ సందర్భంలో మొట్టమొదటిసారిగా టిఆర్ఎస్ పార్టీ బైరంగ సభను కమ్మంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి జయహరెడ్డి ఎమ్మెల్యే గాత్రి కిషోర్ కుమార్ ఈ నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసి తరలి వెళ్తున్నామని ఈ బైరంగ సభ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకతను చాటుకుందని వారు తెలియపరుస్తూ దీనితోనే రాష్ట్ర రాజకీయాల నుండి బీఆర్ఎస్ పార్టీగా నెలకొల్పి గత 9.5 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కిందన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఈ రోజు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. ఈ రోజు ఖమ్మంలో జరుగుతున్న బహిరంగ సభకు 3 రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులను తీసుకురావడం, వారు చేస్తున్న రాష్ట్రాల అభివృద్ధిని తెలంగాణ ప్రజలకు తెలియపరచడం కోసం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కాటకం వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గుండగాలి రాములు గౌడ్, నల్లు రామచంద్రారెడ్డి, మండల గ్రామ శాఖ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్, ఎంపీటీసీ చెరుకు సృజన పరమేష్, గ్రంథాలయ చైర్మన్ గోపగాండ రమేష్ గౌడ్, టీఆర్ఎస్వి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంతోష్ వెంకన్న, దేవాలయ కమిటీ చైర్మన్ ముత్యాల వెంకన్న, గ్రామ శాఖ అధ్యక్షులు, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. న్యూస్ కవరేజ్ మన న్యూస్ రిపోర్టర్ సుభాష్. ఖమ్మంలో జరుగుతున్న సందర్భంగా తుంగతుర్తి మండలం నుండి అత్యధికంగా ప్రజలు పాల్గొనే జయప్రదం చేయాలని కోరుతూ తుంగతుర్తి పట్టణ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. పాల్గొనే మండల నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై కేసీఆర్, జై కేసీఆర్, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై కిషోరన, జై కిషోరన, జై తెలంగాణ, జై తెలంగాణ.